ఈ రోజుల్లో 199 మంది స్ట్రెస్ లోనే ఉంటున్నారు. సమస్య ఎంత చిన్నదైనా సరే తెగ హైరాణ పడిపోతూ టెన్షన్ లో పడిపోతున్నారు. ఈ స్ట్రెస్ పెరిగితే ఎన్నో అనారోగ్య సమస్యలు ఫేస్ చేయాల్సి వస్తుంది. ఈ టెన్షన్లు ఈ స్ట్రెస్ తో కంటిన్యూగా ఉంటే కొంతకాలానికి డిప్రెషన్ లోకి వెళ్ళిపోతారు. సో ఈ 6 టిప్స్ నేను చెప్పబోయేది పాటించారంటే అలాంటి పరిస్థితి నుండి బయటికి ఈజీగా రావచ్చు. ఫస్ట్ వన్ ఏంటంటే అండి, మీ ఇష్ట దైవ మందిరానికి లేక మీకు నచ్చిన గుడికి ఒంటరిగా వెళ్ళండి. నేచురలీ గుళ్ళో అంతా పాజిటివిటీ కారణంగా మనసు హాయిగా ఉంటుంది. అక్కడ కనీసం 1 అవర్ కూర్చోండి. ఇలా 1 వీక్ కంటిన్యూగా చేయండి, ట్రై చేయండి, ఇది బాగా పనిచేస్తుంది. సెకండ్ వన్, టెన్షన్స్ స్ట్రెస్ నుండి బయటకు రావాలంటే డిప్రెషన్లోకి పోకుండా ఉండాలంటే చెరువు గట్టను కానీ కాలువ గట్టను కానీ దగ్గరలో ఉంటే నదీ తీరాన్ని కానీ సముద్ర తీరాన్ని కానీ వెళ్ళి కూర్చోండి. అక్కడ నీళ్ళల్లో చిన్న చిన్న రాళ్ళు వేసుకుంటూ అంతా మర్చిపోయి ఎంజాయ్ చేయండి. ఇలా చేస్తున్నంతసేపు మీరు ఆలోచనల నుండి, మీ బాధ పెట్టే మీ ఆలోచనల నుండి మీరు బయటకు వస్తారు, స్ట్రెస్ తగ్గుతుంది. ఇలాగే వీలైనప్పుడల్లా వెళ్తూ ఉండండి. ఇక థర్డ్ పాయింట్ ఏంటంటే, ఫ్యామిలీతో మీకు ఇష్టమైన ప్లేస్కి 2 to 3 డేస్ అవుటింగ్కి వెళ్ళండి. ప్లేస్ చేంజ్ అవుతే మనసు చేంజ్ అవుతుంది, టెన్షన్ నుండి మనసు బయటపడుతుంది. అదే రొటీన్లో అక్కడే ఉంటే మీ టెన్షన్స్కి గల కారణాలు మీ కళ్ళ ముందే ఉంటే మీ స్ట్రెస్ అనేది తగ్గదు. నాలుగోది, ఎక్కువ సమయం మీ ఇంట్లో ఒకవేళ 5 సంవత్సరాల్లో పిల్లలు ఉన్నారనుకోండి, వాళ్ళతో ఆడుకోండి. చూడండి, మిమ్మల్ని మీ సమస్య నుండి తప్పకుండా మర్చిపోతారు. ఇది భలే బాను వర్క్ చేస్తుందండి. ఇంకా 5th వన్ అండి, అనాథ శరణాలయానికి కానీ వృద్ధాశ్రమంలో కానీ వెళ్ళి అక్కడ స్థితిగతులు చూడండి. వాళ్ళు ఎలా బ్రతుకుతున్నారో చూడండి. వాళ్ళకన్నా మనం ఎంత మంచి పొజిషన్లో ఉన్నామో కంపేర్ చేసుకోండి. ఆ దైవానికి థ్యాంక్స్ చెప్పండి. ఇలా చూసి వచ్చిన తర్వాత మీ బాధలు వాళ్ళ బాధల కన్నా చాలా చిన్నవిగా కనిపిస్తాయి. ఇక లాస్ట్ది 6th వన్ అండి, నెమ్మదిగా రోజు ఎక్సర్సైజ్లు, యోగా, మెడిటేషన్ చేస్తూ స్ట్రెస్ నుండి బయటకు రావడానికి సెల్ఫ్ మోటివేషన్ చేసుకుంటూ ట్రై చేయండి. ఎక్సర్సైజ్లు అంటే ఏదో భారీగా చేయాల్సిన అవసరం లేదు. మినిమం 1st రోజు ఒక 5 నిమిషాలు, 2nd రోజున ఒక 10 నిమిషాలు, ఇలా పెంచుకుంటూ మినిమం ఒక 40 మినిట్స్ మీరు చేస్తే మీ మనసు అనేది చాలా యాక్టివ్గా ఉంటుందన్నమాట. ప్రతి సిచ్యుయేషన్స్ని ఛాలెంజింగ్గా తీసుకుని ఎదుర్కోవాలి అంతేగాని భయపడి టెన్షన్ పడకూడదు. ఏ సమస్యకైనా సొల్యూషన్ తప్పక ఉంటుంది. అది ఏంటో తెలుసుకోవడం సాల్వ్ చేయగలిగే తెలివిగల వాళ్ళ లక్షణం. అది మీలో కూడా ఉందని నమ్మండి చాలు. వీడియోని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసుకుని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దామా.